ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం, రైతునేస్తం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సునీత. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుంచి 17 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి ఎంటీయు 10/10 రకం చెర్లలో క్వింటాల్కు కనిష్ట ధర 1470 రూపాయలు, గరిష్ట ధర 1510 రూపాయలు. కోరట్లలో కనిష్ట ధర 1510, గరిష్ట ధర 1510. బోధన్లో క్వింటాల్కు కనిష్ట ధర 1500 రూపాయలు, గరిష్ట ధర 1510 రూపాయలు. పత్తి ఆసిఫాబాద్లో క్వింటాల్కు కనిష్ట ధర 4750 రూపాయలు, గరిష్ట ధర 4850 రూపాయలు. భద్రాచలంలో కనిష్ట ధర 3860, గరిష్ట ధర 4160. నారాయణ్ ఖేడ్లో క్వింటాల్కు కనిష్ట ధర 4160, గరిష్ట ధర 4160 రూపాయలు. మొక్కజొన్న హుస్నాబాద్లో క్వింటాల్కు కనిష్ట ధర 1350 రూపాయలు, గరిష్ట ధర 1390 రూపాయలు. గాంధారిలో క్వింటాల్కు కనిష్ట ధర 1365, గరిష్ట ధర 1365. దుబ్బాకలో క్వింటాల్కు కనిష్ట గరిష్ట ధరలు 1365 రూపాయలు. ఈ బుధవారం సాయంత్రం 5:30 రైతునేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో మొక్కజొన్నలో 0 టిల్లేజ్ అనే అంశంపై రాజేంద్రనగర్లోని ఏఆర్ఐ మొక్కజొన్న పరిశోధనా స్థానంలో అగ్రానమీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి శ్రీలత గారు రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ శుక్రవారం సాయంత్రం 5:30 రైతునేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు అనే అంశంపై రాజేంద్రనగర్లోని ఏఐసిఆర్పిలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గోవర్ధన్ గారు రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడే అంశాల్లో వ్యవసాయ రంగం అత్యంత కీలకమైంది. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి మూలబిందువు వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగానికి పాడి పరిశ్రమ తోడుంటే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో నిర్మాణాత్మక విప్లవాత్మక మార్పుల కోసం అనునిత్యం శ్రమిస్తున్న రైతాంగానికి శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు చేరవేస్తూ నిరంతరం సహాయకారిగా ఉపయోగపడుతున్న సమాచార కార్యక్రమం రైతునేస్తం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు ఓసారి చూద్దాం. వరి నారు మళ్లలో పాటించాల్సిన మెళకువలు, వరిలో విత్తన నిద్రావస్థను అధిగమించుట, జీవాలలో బాహ్య అంతరపరాన్న జీవుల నివారణ, చలికాలంలో పాడి పశువుల యాజమాన్యం మొదలైన అంశాలుంటాయి. మన రాష్ట్రంలో పండించే ప్రధానమైన ఆహార పంట వరి. అన్ని కాలాల్లో రైతులు అత్యధిక విస్తీర్ణంలో పండించే వరి పంటలో అత్యధిక దిగుబడి సాధించి అత్యధిక రాబడులు గడించాలంటే వరి పంట ఆరోగ్యంగా ఉండాలి. వరి పంట ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండే నారుమడి పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో మనమిప్పుడు వరి నారుమళ్లలో పాటించాల్సిన మెళకువల గురించి తెలుసుకుందాం. వరి మన ప్రధాన ఆహార పంట. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో వరిని సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి రావాలంటే ఆరోగ్యవంతమైన నారు పెంచి సకాలంలో నాట్లు వేసుకోవాలి. వరి సాగు చేస్తున్న విస్తీర్ణంలో సుమారు 1/10 వంతు నారుమడి పోసుకోవాల్సి ఉంటుంది. రాబోయే దిగుబడికి పునాది మంచి నారుమడి. వరి నారుమడిలో పాటించాల్సిన మెళకువలపై రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వరి పరిశోధన స్థానం అగ్రోనమిస్ట్ నాగభూషణం గారు రైతాంగానికి అవగాహన కల్పిస్తూ అందులో ముఖ్యంగా నారుమడిని తయారు చేసుకోవడం, ఎరువుల యాజమాన్యం, విత్తన శుద్ధి ఆవశ్యకత, చలిలో కాపాడుకోవడం గురించి తన మాటల్లో విలువైన సూచనలు చేయడం జరిగింది. వర్షాకాలం చివరిలో కురిసినటువంటి వర్షాల వల్ల ఈ రాబోయే రబీ సీజన్లో వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కలదు. అయితే ఈ రబీలో ఇప్పుడు మనం రైతు సోదరులు నారు పోసుకుంటా ఉన్నారు. ఈ నారు
పోసుకొని ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవడానికి మనము రబీలో నారుమడిలో కొన్ని మెలకువలు పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన నారు మనము పెంచుకోవడానికి వీలవుతుంది. ఒక ఎకరా ప్రధాన పొలంలో మనం నారు వేయడానికి 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నారు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 5 సెంట్ల నారుమడిలో మనం నారు పెంచుకోవాలి. ఈ 5 సెంట్ల నారుమడిలో 500 కిలోల పశువుల ఎరువును, అంటే బాగా మాగినటువంటి పశువుల ఎరువును వేసుకొని బాగా కలియదున్నాలి. అయితే కలియదున్నిన తర్వాత 3-4 సార్లు నీళ్లు పెట్టి 10-12 రోజుల వ్యవధిలో బాగా కలియదున్ని నేలను చదును చేసుకోవాలి. ఈ నారుమడిలో నీరు పెట్టడానికి మరియు తీయడానికి వీలుగా మనం కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా నారుమడి ఎత్తైన ప్రదేశంలో ఉండే విధంగా చూసుకోవాలి. మనం రబీకి అనువైన వరి రకాలను కనుక చూసుకుంటే MTU 1010, MTU 1001, ఈ మధ్యలో విడుదలైనటువంటి RNR 150 48, తెలంగాణ సోనా మరియు జగిత్యాల పరిశోధన స్థానం నుండి వెలువడిన బతుకమ్మ JGL 18047, అండ్ కూనారం నుంచి విడుదలైనటువంటి KNM 118, కూనారం సన్నాలు, తెల్లహంస IR 64, ఇలాంటివి మనము ఇప్పుడు ఈ స్వల్పకాలిక రకాలు అయినటువంటి ఈ రకాలని మనము ఇప్పుడు రబీలో సాగు చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. అయితే విత్తన శుద్ధి అనేది మనం తప్పనిసరిగా అవలంబించాలి. ఎందుకంటే విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధుల్ని నివారించడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఈ పొడి మందు పద్ధతిలో అయితే కనుక కిలో విత్తనాలకి 3 గ్రాముల కార్బండజం కలిపి మనము నారుమడిలో వెదజల్లుకోవాలి. అదే దంప నార్మళ్ళకైతే కనుక 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బండజంను కలిపి 1 కిలో విత్తనాలని నానబెట్టుకొని, అంటే 24 గంటలు నానబెట్టి 48 గంటలు మండగట్టుకోవాలి. తర్వాత నారుమడిలో వెదజల్లుకోవాలి. 5 సెంట్ల నారుమడిలో దాదాపు మనము 25 నుండి 30 కిలోల విత్తనాల్ని మనము నారుమడిగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ మండగట్టి మొలకెత్తిన విత్తనాల్ని మనం నారుమడిలో చల్లుకున్న తర్వాత పలసగా నీరు పెట్టి తీసేయాలి. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే నారుమడిలో 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 1 కిలో పొటాషియంను ఇచ్చేటటువంటి ఎరువుల్ని వేయాలి. అంటే 2 కిలోల నత్రజని అంటే 4 కిలోల యూరియా, 1 కిలో భాస్వరము అంటే 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువుల్ని అంటే 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను మనం నారుమడిలో వేసుకోవాల్సి ఉంటుంది. రబీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే రాత్రి ఉష్ణోగ్రతలు దాదాపు 15 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ నారు సరిగా ఎదగక ఎర్రబడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమస్యను మనం అధిగమించడానికి నారుమళ్ళ పైన ఇనుప చువ్వలతో కానీ వెదురు బొంగులతో కానీ ఊతాన్ని ఏర్పాటు చేసుకొని, సపోర్ట్ని ఏర్పాటు చేసుకొని వాటి మీద పాలిథిన్ షీట్లను కానీ, అంటే రాత్రిపూట మనం పాలిథిన్ షీట్ సాయంత్రం పూట కప్పుకొని పొద్దున్నే తీసివేయడం మూలాన రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోయినప్పటికి కూడా మనం ఇలా కప్పడం మూలంగా ఈ నారుమళ్ళల్లో ఉష్ణోగ్రతలు పడిపోకుండా ఉండి నారుమడి ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. రబీలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చలి ఎక్కువగా ఉన్నప్పుడు నారుమళ్ళల్లో జింక్ లోపల లక్షణాలు మాత్రం మనం స్పష్టంగా చూస్తాము. ఈ జింక్ లోప లక్షణాలని సవరించడానికి 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను మనం కలుపుకొని మనం పిచికారీ చేసినట్లయితే ఒక వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేస్తే జింక్ లోప లక్షణాలు సవరించబడతాయి. నారుమళ్ళల్లో మనము కాండం తొలచు పురుగు నివారణకు గాను నాటిన 10 రోజులప్పుడు ఈ 5 సెంట్ల నారుమడిలో, అంటే 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని చల్లుకోవాలి. అంతేకాకుండా ఇంకా వారం నారు పీకే వారం రోజుల ముందు మళ్ళీ ఒకసారి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను చల్లుకున్నట్లయితే మనము ప్రధాన పొలంలో నాటేసినాక ఒక నెల రోజుల వరకు కూడా ఈ మొగిపురుగు, కాండం తొలుసు పురుగు సమస్యను నివారించిన వారం అవుతాము. రైతునిస్తం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువు? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు, ఈరోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడివయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతునిస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లాభసాటి వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయి పునాది ఉండాలనేది మన రాష్ట్ర దేశ శాస్త్రవేత్తల మనోగతం. అయితే మన రాష్ట్రంలో పండించే ఆహార పంటల్లో అత్యంత ముఖ్యమైనది వరి పంట. విత్తనం మొలకెత్తకపోవడం వరి రైతులని బాధించే ప్రధానమైన అంశం. విత్తనంలో నిద్రావస్థని అధిగమించుటకు సులువైన క్షేత్రస్థాయి పద్ధతులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివిధ పరిస్థితుల వల్ల విత్తనాల్లో మొలకెత్తుకుపోవడం అనే సమస్య ప్రధానంగా గోచరిస్తోంది. అయితే ఈ సమస్య వరి పంటలో కూడా ప్రధానంగా కనిపించడం మూలాన వరిలో విత్తన నిద్రావస్థని అధిగమించడం కోసం తగు చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా నీరు, తేమ మరియు ఆక్సిజన్ పరిస్థితులు లభించకపోవడం ఈ విత్తన నిద్రావస్థకి మూల కారణం. జగిత్యాల పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎస్ లక్ష్మణ్ గారు రైతులకి వరిలో విత్తన నిద్రావస్థ తొలగించుటకు వాడవలసిన శాస్త్రీయ విధానాలు పాటించితే వరి పంటలో మంచి లాభాలు పొందవచ్చు అని వివరించారు. ఇప్పుడు యాసంగిలో మనకు వరి పెద్ద మొత్తంలో పండించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యన విడుదలైన దొడ్డుగింజ రకాలు బతుకమ్మ మరియు కునారం సన్నాలు కూడా ఇక్కడ ముఖ్యంగా ఒకటేమిటంటే వీటికి 3 వారాలు అంటే 18-20 రోజుల నిద్రావస్థ ఉంది కనుక అయితే చాలామంది రైతులు ఇప్పుడు ఖరీఫ్లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని అంటే ఈ యొక్క పైన మన 2016 ఖరీఫ్లో ఇప్పుడు కోసి అదే విత్తనాన్ని మళ్ళీ వేసంగికి నారులు పోసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఇక్కడ రైతు సోదరులు ఒక ముఖ్యమైన గమనికను పాటించాలి. అయితే వీటికి నిద్రావస్థ మామూలుగా వరి కోసిన తర్వాత 20 రోజుల తర్వాతనే విత్తుకున్నట్లయితే మనకు ఈ యొక్క మొలక వస్తుంది. ఒక కోసిన 1 వారం రోజులనే విత్తుకున్నట్లయితే మాత్రం నిద్రావస్థ ఉండటం వలన మొలక వచ్చే అవకాశాలు లేవు కనుక రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అయితే కొంతమంది రైతులు మరి తొందరలోనే విత్తుకోవాలి, నారుమడులు ఇప్పటికీ ఆలస్యం అవుతున్నాయి మరి అని అనుకుంటారు. మరి కోసిన 8 రోజుల్లోనే విత్తాలన్నా కూడా నిద్రావస్థను తొలగించడానికి ఒక ప్రక్రియ ఉంది. విత్తనానికి చేసే విత్తన శుద్ధి ప్రక్రియ ముఖ్యంగా మనకు ఈ యొక్క దొడ్డు రకాలకు నిద్రావస్థ ఎక్కువ ఉంది, బతుకమ్మ మరియు కునారం సన్నాలకు. మరి రైతులు నిద్రావస్థ తొలగించుకోవటము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తొందరలో విత్తినట్లయితే కోసిన వెంబడే. సో ఈ నిద్రావస్థ తొలగించడానికి మనకు గాఢ నత్రికీ ఆమ్లము అని దొరుకుతుంది మార్కెట్లో. అయితే ఇది 1 లీటర్కు 6.7 మిల్లీలీటర్లు అంటే మనకు దొడ్డు రకాలలో ఎకరానికి 30 కిలోల విత్తనం వాడమంటున్నాము. అయితే 30 లీటర్ల నీళ్లలో 200 మిల్లీలీటర్ల గాఢ నత్రికీ ఆమ్లము కలిపి 30 కిలోల విత్తనాన్ని 24 గంటల పేటు నానబెట్టినట్లయితే మనకు నిద్రావస్థ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క గాఢ నత్రికీ ఆమ్లము మార్కెట్లో మనకు యాసెచ్గా అంటే ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా దొరకటం కష్టము. అయితే మార్కెట్లో డీలర్స్ వద్ద ఇది 200 మిల్లీలీటర్ల గాఢ నత్రికీ ఆమ్లాన్ని 800 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 లీటర్ చొప్పున అమ్ముతున్నారు. దాదాపు 60 రూపాయల కాస్ట్ ఏదో ఉన్నది దీనికి 50-60 రూపాయలు. అయితే 29 లీటర్ల నీళ్ళల్లో ఈ 1 లీటరు అంటే కొంచెం డైల్యూట్ చేసిన గాఢ నత్రికీ ఆమ్లాన్ని కలిపి 30 లీటర్లు చేసుకొని దాంట్లో 30 కిలోల విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టి 24 గంటల పాటు మండగట్టి విత్తుకున్నట్లయితే నిద్రావస్థ ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది రైతులు ఈ యొక్క నిద్రావస్థను తొలగించడానికి గాఢ నత్రికీ ఆమ్లతో విత్తన శుద్ధి చేసినప్పుడు మరియు ఈ కార్బన్ రిజం అంటే శిలీంద్రనాశినితో విత్తన శుద్ధి ఎలా చేయాలని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒకటి అంటే గాఢ నత్రికీ ఆమ్లంతో మనం విత్తన శుద్ధి చేసినప్పుడు దాదాపు దాని మీద ఉన్న ఈ యొక్క శిలీంద్రాల స్పోర్స్ నశించిపోతాయి. అయినా ఇంకా విత్తన శుద్ధి అంటే కార్బన్ రిజంతో విత్తన శుద్ధి చేయాలనుకుంటే ఈ యొక్క 24 గంటలు ఈ యొక్క గాఢ నత్రికీ ఆమ్లం యొక్క సొల్యూషన్లో ఈ యొక్క నానబెట్టి తీసిన తర్వాత మండకట్టే ముందు
కిలోకు 3 గ్రాముల చొప్పున కార్బన్ రీజం పౌడర్ను విత్తనాలకు కలిపి మరి 24 గంటలు మండకట్టుకున్నట్లయితే విత్తన శుద్ధి కూడా చేసిన వారం అవుతాము. ఈ యొక్క గమనికను రైతులు పాటించి మరి మించి మొలక శాతాన్ని పొంది అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తాం. వ్యవసాయం అంటే పాడి పంటలు అనే పదంతో విశిష్ట అర్థంతో ఉన్న రంగం. అయితే జీవాలలో వివిధ ఆరోగ్య సమస్యలు రావడం వల్ల రైతులకి ఆర్థిక నష్టం కలుగుతుంది. జీవాలలో పరాన్నజీవులు కలుగు చేసే నష్టం అత్యంత బాధించే అంశం. ఈ నేపథ్యంలో మనమిప్పుడు జీవాలను ఆశించే బాహ్య ఆంతర పరాన్నజీవుల నివారణ గురించి తెలుసుకుందాం. జీవాలు ఆరోగ్యవంతంగా ఉంటే ఆ పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. అయితే వివిధ సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు రావడంతో వాటి ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ సూక్ష్మజీవులే కాకుండా పరాన్నజీవుల వల్ల కూడా జీవాల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. మనం జీవాల్లో పరాన్నజీవుల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి 2 రకాలుగా ఉంటాయి. 1 అంతర్పరాన్నజీవులు, 2 బాహ్య పరాన్నజీవులు. ముందుగా మనం అంతర్పరాన్నజీవుల గురించి చూసినట్లయితే అవి 3 రకాలు. ఏలిక పాములు, బద్దపురుగులు, జనగలు. అంటే ఏలిక పాములు రౌండ్ వామ్స్ అని కూడా అంటారు. వీటిలో ముఖ్యమైనది హిమాంకస్ కంటాటస్, అంటే స్ట్రాంగైలస్ ఫ్యామిలీ. దీంట్లో ఈ ఏలిక పాములు ముఖ్యంగా ఇవి జీర్ణకోశంలో ఉంటాయి. జీర్ణకోశంలో ఉండి ప్రేగుల్లో ఉండి రక్తాన్ని పీల్చుకుంటాయి. అటువంటి ఏలిక పాములు ఉన్నటువంటి జీవాళ్ళు త్వరగా పెరగవు, రక్తహీనతకు లోనై. అలాగే చర్మం చూసినట్లయితే అది పొడిబారి ఉండి చాలా డల్గా, అంటే అంత చర్మానికి వాల్యూ కూడా ఉండదన్నమాట. ఈ ఏలిక పాముల నివారణగా చాలా మందులు మార్కెట్లో ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే బెంజమిడజోల్ మాలిక్యూల్స్ ఎక్కువగా వాడుతుంటారు, అంటే ఆల్బెండజోల్, ఫెన్బెండజోల్ అటువంటి మందులని పశు వైద్యుని పర్యవేక్షణలో వాడుకోవాలి. ఇక 2 చూసినట్లయితే బద్ద పురుగులు, వీటిని టేప్ వర్మ్స్ అని అంటారు. ఇవి కూడా మామూలుగా జీర్ణకోశంలోనే ఉంటాయి. ఉండి బద్దలుగా ముఖ్యంగా ఆహారాన్ని చిన్న పేగు నుంచి పెద్ద పేగుకి అలా వెళ్లకుండా అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా ఈ ఫెన్బెండజోల్, ఆల్బెండజోల్ ఏవైతే ఏలిక పాములకు వాడతామో అవి అంతగా పనిచేయవు. వీటికి ముఖ్యంగా ప్రాసిక్వెంటల్, నెక్లోసమైడ్ అనేటువంటి మందుల్ని పశు వైద్యుని పర్యవేక్షణలో వేయించుకోవాలి. ఇక 3 చూసినట్లయితే జలగలు. ఇందులో కార్జపు జలగ, పొట్ట జలగ అని 2 రకాలు ఉంటాయి. ఈ జలగలు పేరును బట్టినట్టుగా పొట్ట జలగలు అంటే అవి జీవాల యొక్క పొట్టల్లో ఉండి వాటిలో మన జీవానికి రావాల్సిన శక్తినంతా అవి తీసేసుకొని ఈ జీవం చాలా నీరసపడిపోయి రక్తహీనతకు లోనేటువంటి అవకాశం ఉంది. అలాగే కార్జపు జలగ పేరు తగ్గట్టుగా అది కార్జంలో ఉంటుంది. అది ఉండటం వల్ల ఆకలి మందగించి, ముఖ్యంగా ఈ జలగలు ఉన్నప్పుడు ఈ దవడ కింద నీరు అనేది దిగుతుంది. ఈ జలగలు కనుక చూసినట్లయితే ఎక్కువగా కుంటల దగ్గర నీరు తాగేటువంటి మేకల్లో, గొర్రెల్లో ఇవి కనపడుతూ ఉంటాయి. ఏ రకమైన ఏలిక పామా, అది బద్దపురుగా, జలగ, ఏ రకమైనటువంటి అంతర్పరాన్నజీవి ఉందో చూసుకొని దాన్ని పట్టి నట్టల మందు నివారణగా వాడుకోవాలి. మామూలుగా ప్రభుత్వం ఇచ్చేటువంటి నట్టల నివారణ కార్యక్రమంలో కనుక మన రైతులు తమ గొర్రెలకి వాటికి కనుక వేయించుకుంటే ఎటువంటి నష్టం వాటిల్లదు. బాహ్య పరాన్నజీవుల్లో ముఖ్యంగా పిడుదులు, గోమార్లు, పేలు, మిన్నలు ఇవన్నీ కూడా, ఈగలు కూడా ఇందులోకి చేరుతాయి. అంటే ఇప్పుడు జీవం అంటే గొర్రె కానీ మేక కానీ ఈ బాహ్య పరాన్నజీవుల బారిన లోనైతే ముఖ్యంగా ఈ మేంజ్ మైట్స్ అంటాము, ఇవి మన కంటికి కనపడవు. గోమార్లు వీటి ఈగల్లాగా కంటికి కనపడవు, కానీ ఇవి చర్మంలోనికి దూరి గజ్జి అటువంటివి. ఇవే కాక తామర, రింగ్ వామ్ అని కూడా అంటాము. సంవత్సరానికి 2 సార్లైనా కూడా ఈ బాహ్య పరాన్నజీవుల నుంచి జీవాలని కాపాడుకోవడానికి పశు వైద్యుని పర్యవేక్షణలో పలు మందులు ఉన్నాయి. అవి వాటిని వాడుకోవాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే డెల్టా మెత్రిన్ అనే మందు, ఫ్లూ మెత్రిన్ అనే మందు,
ఆ మోతాదుకు తగినంతగా మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు డెల్టా మెత్రిన్ అనే మందు కనుక వాడినట్లయితే లీటర్కి 2 మిల్లీమీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీవాల ఒంటి మీదే కాకుండా జీవాలు ఉండేటువంటి షెడ్లలో కూడా ఈ ట్రీట్మెంట్ని చేయించాలి. జీవాల్లో మనము 2 మిల్లీమీటర్లు లీటర్కి వాడినట్లయితే ఈ షెడ్లలో రాళ్ల కింద గోడల మీద లీటర్కి 4 మిల్లీమీటర్లు అంటే రెండంతలుగా వాడుకొని మనం జీవాల్ని ఈ బాహ్య పరాన జీవుల నుంచి కాపాడుకోవచ్చు. పశు విజ్ఞాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ కె పద్మజి గారు జీవాల్లో వచ్చే పరాన జీవులపై రైతాంగానికి ఇచ్చిన సూచనలు నివారణ చర్యలు రైతులు పాటించినట్లయితే, అనగా అంతర పరాన జీవులకి నట్టల ముందు టీకాలు ఇవ్వటం లాంటి చర్యలు పాటిస్తే జీవాల పరిశ్రమ అభివృద్ధి చెంది రైతులకు మంచి లాభాలు వస్తాయని వివరించారు. రైతునిస్తం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను, దాని వల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరి మండలారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగ్ చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట, పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. సరే, ఎవరితోనండి ఇంతగా తెగ నవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1850 1551 పై సంప్రదించండి. రైతు నిస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతాంగానికి అత్యధిక లాభం చేకూర్చే పరిశ్రమగా పాడి పరిశ్రమ విరాజిల్లుతుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి సాధించుటకు వివిధ కాలాల్లో మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈ నేపథ్యంలో మనమిప్పుడు చలికాలంలో పాడి పశువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి కోసం పాడి పశువుల పోషణ నిలుస్తుంది. వ్యవసాయంలో రైతులకు పశుపోషణ అంటే పాడి పశువుల పోషణ సుభిక్షంగా మారింది. అయితే వివిధ కాలాల్లో వివిధ యాజమాన్య పద్ధతులు పాటించితే పాడి పశువుల పరిశ్రమ మంచి లాభసాటిగా మారుతుంది. ప్రస్తుతం చలిపులిగా మారిన తరుణంలో పాడినిచ్చే పశువుల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుత చలి పరిస్థితులు 10 సంవత్సరాల క్రింద పరిస్థితిని తలపిస్తున్నాయి. మనము ఈ చలి వాతావరణము పాడి పశువుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతున్నది అనేది తెలుసుకుంటే, ఎక్కువగా శరీరం యొక్క ఉష్ణోగ్రతని ఆ పాడి పశువులు కాపాడుకోవాలి కాబట్టి మేత ద్వారా లభించినటువంటి శక్తిని అది శరీరంలో శక్తి ఉత్పత్తి కావడానికి ఉపయోగించుకుంటుంది. ఆ పరిస్థితిలో ఈ పాల ఉత్పత్తికి తగినటువంటి శక్తి లేక ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఉష్ణోగ్రత మరీ పడిపోయినప్పుడు ఈ పెరిపెరల్ బాడీ అని అంటూ ఉంటాం, దాంట్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ అనేటువంటిది మన బాడీ కోర్ బాడీకి వెళ్ళిపోయి ఈ చెవి యొక్క కొనలు కానీ మన చనుకట్లు కానీ ఇవి ఈ యొక్క చలికి విపరీతమైన ప్రభావం చూపెట్టి ఫాస్ట్ బ్రైట్ అనేటువంటి దానికి కూడా లోనవుతూ ఉంటాయి. ఈ క్రమంలో మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చలికాలంలో కూడా పాడి పశువుల నుంచి మంచి పాల దిగుబడిని రాబట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ముఖ్యమైనటువంటిది మనం షెడ్డులో ఏ మార్పులు చేసుకోవాలనేటువంటిది మొదటగా గమనించుకోవాలి. ముఖ్యంగా చలిగాలుల నుంచి తట్టుకోవడానికి
ఈ మన పాకల చుట్టూగా మనకు పాడైనటువంటి గోనె సంచుల్ని వేలాడదీస్తూ ఉండాలి. దీని మూలంగా నేరుగా చలిగాలులు మన పశువులు ఉండేటువంటి పాకలోనికి రాకుండా కొద్ది వరకు అరికట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏ షెడ్లు చూసినా, కమర్షియల్ షెడ్స్ చూసినా, దాని యొక్క ఫ్లోర్ అనేటువంటిది మనం సిమెంట్తో చేసి ఉంటాం కాబట్టి దాని మూలంగా కూడా చలి ఈ మైక్రో క్లైమేట్లో ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దాని నుంచి కాపాడడానికి మనము ఈ ఫ్లోర్ పైన ఎండుగడ్డి కానీ ఏదైనా మంచి బెడ్డింగ్ మెటీరియల్ వేసినట్లుంటే నేలపై నుంచి కూడా మనము వచ్చేటువంటి చలి తీవ్రతను నుంచి పశువుల్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనము శరీరం యొక్క మెయింటెనెన్స్ కొరకు పాల ఉత్పత్తికి తగినట్లుగా మనము ఈ దాణా మిశ్రమాల్ని తయారు చేస్తూ ఉంటాం. పశువులు కూడా అదే తింటూ ఉంటాయి. కానీ చలికాలంలో ఈ బాడీ యొక్క ఉష్ణోగ్రతను ఆ పశువు మెయింటైన్ చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే దాణా కేవలం దానికి శరీర ఉష్ణోగ్రత మెయింటెనెన్స్కు సరిపోతుంది చలికాలంలో. ఇంకా పాల ఉత్పత్తి పడిపోకుండా ఉండాలంటే దాణా మిశ్రమంలో మనం ప్రోటీన్ యొక్క శాతాన్ని అదేవిధంగా ఫ్యాట్ పర్సంటేజ్ను పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. శాస్త్రీయంగా ఏం చెప్తామంటే 1% ఉష్ణోగ్రత పడిపోతే 2% మనము శక్తినిచ్చే పోషక పదార్థాలని మన పశువుల యొక్క దాణాలో పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రైతు సోదరులు ఈ దాణా మిశ్రమంలో ముఖ్యంగా ఈ గ్రెయిన్స్ అని అంటాం. మనం ఎక్కువగా ఇచ్చేటువంటి మొక్కలు కానివ్వండి, మొక్కజొన్నలు కానివ్వండి, లేదంటే ఆయిల్ కేక్స్ పర్సంటేజ్ని పెంచుకోవాలి. తద్వారా పశువుకు కావలసినటువంటి శక్తి అందుతుంది, పాల ఉత్పత్తి పడిపోకుండా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం మూలంగా అదేవిధంగా పగటి రాత్రి ఉష్ణోగ్రతలో తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పశువుల శాలలో కొన్ని రకాలైనటువంటి పరాన్నజీవులు అధికంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరాన్నజీవులను పారదోలడానికి మనం ముఖ్యంగా ఎక్టో పారాసైట్స్ అంటాము. ఆ ఎక్టో పారాసైట్ని పారదోలడానికి మనము నియోసిడాలు కానీ బ్యూటాక్స్ కానీ వాటిని తగు మోతాల్లో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దూడల విషయానికి వస్తే మనం ముఖ్యంగా దూడల్లో కొన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్లు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా గాలికుంటు టీకాలు అనేటువంటివి ఈ మాసంలో ఇచ్చుకున్నట్లయితే మనం వాటికి మంచి ఒక ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే మనము చలికాలంలో పాడి పశువుల్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా రైతునేస్తం కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్ దూరదర్శన్ కేంద్రం రామతపూర్ హైదరాబాద్ 500013. ఇది ఇవాల్టి రైతునేస్తం కార్యక్రమం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.